పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। శ్రీ గురు భ్యో నమః శ్రీ మహా సరస్వతి నమః ఓం నమః శివాయ। నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం। ఈ రోజు మనము 2020వ సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం। ధనుర్రాశి వారి యొక్క గ్రహ స్థితిని గనక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశిలోనే సంచరిస్తున్నాడు। ఈ రాశికి ద్వితీయ స్థానంలో శని, చతుర్థంలో కుజుడు, ఆరవ స్థానంలో రాహువు, తొమ్మిదవ స్థానంలో శుక్రుడు, పదవ స్థానంలో రవి, పదకొండవ స్థానంలో బుధుడు, పన్నెండవ స్థానంలో కేతుగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది। మరి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి చక్కటి శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి। అయితే ఈ ధనుర్రాశికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కుజుడి పైన శని వీక్షణం ఉన్నటువంటి కారణం చేత ఎంత కష్టపడినప్పటికీ కూడా కష్టానికి తగినటువంటి ఫలితం రావటం లేదేమో అనే భావన కలుగుతుంది। అంటే ఎంతో ఎదురు చూస్తూ ఉంటాం, ఎంత ఎదురు చూసినప్పటికీ కూడా ఎదురు చూపులు ఫలిస్తాయా అనేటటువంటి సందిగ్ధత నెలకొంటూ ఉంటుంది। ఎదురు చూసే చూసినప్పటికీ కూడా ఎక్కడో ఏదో ఒక చిన్న నిరాశ ఇక్కడ ఈ మాసంలో ధనుర్రాశి వారికి కనిపిస్తుంది। అయితే ద్వితీయ స్థానంలో శని యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత ఆర్థికపరమైనటువంటి విషయాలలో చాలా చక్కటి చక్కటి ఆలంబన మీకు కలుగుతుంది। సమయానికి రావాల్సిన ధనమంతా కూడా చక్కగా చేతికి అందుతూ ఉంటుంది। కష్టంలో ఉన్నటువంటి వారికి నేనున్నాను అంటూ సహాయం చేసేటటువంటి వ్యక్తులు మీ ముందుకు వస్తూ ఉంటారు। ఎప్పుడైతే కోపంతో వాళ్లను నిర్లక్ష్యం చేస్తూ ఉంటామో, ఆవేశంతో పనులు తీసుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటామో, కారణం ఏమిటంటే ఈ రాశికి వ్యయాధిపతి అయినటువంటి కుజుడు చతుర్థ స్థానంలో వక్రగమనంలో ఉన్నటువంటి కారణం చేత చేసేటటువంటి పనులలో కానీ తీసుకునేటటువంటి నిర్ణయాలలో కానీ ఆలోచనలో కానీ కొద్దిగా కోపం యొక్క తీవ్రత పెరిగిపోతూ ఉంటుంది। దానిని కోపం అని చెప్పే కన్నా కూడా అసహనం యొక్క తీవ్రత పెరిగిపోతూ ఉంటుంది। నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి ఒక అసహనం పెరుగుతూ ఉంటుంది। కనుక ఆ అసహనం అనేటటువంటిది రానివ్వకుండా ఉండటం ఇక్కడ ఈ రాశి వారు చేయవలసినటువంటి మొట్టమొదటి పని। ఎప్పుడైతే సహనంతో వ్యవహరిస్తారో తప్పక చక్కటి విజయాన్ని ఈ ధనుర్రాశి వారు పొందటానికి అవకాశం ఉంటుంది। చేపట్టినటువంటి పనులను మొత్తాన్ని కూడా సమర్థవంతంగా పూర్తి చేస్తూ ఉంటారు। వ్యాపారం చేసేటటువంటి వారికి ఈ రాశికి 9వ స్థానంలో సంచరిస్తున్నటువంటి శుక్రగ్రహం యొక్క ప్రభావం కారణం చేత వ్యాపార వృద్ధి బాగా జరుగుతూ ఉంటుంది। వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు గడించడానికి కూడా ఇక్కడ అవకాశం ఏర్పడుతూ ఉంటుంది। అదేవిధంగా ఎవరైతే ఈ మాసంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, చాలా కాలం నుంచి నిరుద్యోగంతో బాధపడుతూ రకరకాల సమస్యలతోటి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఈ మాసంలో ఆ సమస్యలు మొత్తము కూడా పూర్తిగా తీరిపోయి మీరు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కూడా చక్కగా సఫలీకృతం అవ్వటానికి అవకాశం ఉంది। అయితే ఎంత సహనంతో మీరు ముందుకు వెళుతూ నడుస్తూ ఉంటే అంత గొప్ప ఫలితాన్ని ఇక్కడ మీరు అందటానికి పొందటానికి అవకాశం ఉంటుంది। ఇక నలుగురితో కలిసి నడవటం అనేటటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి విషయం। అంటే నేను మాత్రమే చేస్తున్నాను, నేను మాత్రమే చేయాలి, నాకు మాత్రమే కావాలి, నేనే గొప్పగా ఉండాలి అనేటటువంటి ఆ నేను అనేటటువంటి భావన పక్కన పెట్టి మన అనేటటువంటి భావన కనుక కలిగినట్లయితే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా చక్కగా పెరగటానికి ఇక్కడ ఈ మాసంలో అవకాశం ఏర్పడుతూ ఉంది। మరి ఈ రాశి వారికి 9వ స్థానంలో శుక్రగ్రహము సంచరిస్తున్నటువంటి కారణం చేత ఎవరైతే ధనుర్రాశిలో ఉన్నటువంటి వారు ప్రేమ వివాహం చేసుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, లేదా చాలా కాలం నుంచి విడిపోయినటువంటి వారి కోసం ఎదురు చూపులు చూస్తూ ఉంటారు, ఆ ఎదురు చూపులు మొత్తము కూడా ఫలించే అవకాశం వస్తుంది। అంటే శీఘ్ర కార్యసిద్ధికి, శీఘ్రమైన వివాహ సిద్ధికి ఇక్కడ మీకు ఈ మాసంలో ధనుర్రాశి వారికి ఇక్కడ అవకాశం ఏర్పడుతూ ఉంది। ఇక ఈ ధనుర్రాశి వారికి దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో ఉన్నటువంటి కారణం చేత
ఆకస్మిక ఉద్యోగంలో చక్కటి అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ కనిపిస్తూ ఉంటాయి అధికారుల నుంచి ప్రశంసల వెల్లువ కూడా కనిపిస్తూ ఉంటుంది అంటే చక్కగా మీరు చేసినటువంటి పనికి తగినటువంటి గుర్తింపు లభించడము మిమ్మల్ని పొగడటము మీ యొక్క కృషిని గురించి మెచ్చుకోవటం ఇవి మనసుకు మనిషికి రెండింటికి కూడా చాలా చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి అయితే ఈ రాశికి చతుర్థంలో సంచరించేటటువంటి కుజుడి మీద శని యొక్క దృష్టి పడుతున్నటువంటి కారణం చేత మంచి ఫలితం రావడానికి కొద్దిగా ఆలస్యం అవుతుంది అంటే చేసినటువంటి వెంటనే ఫలితం రాదు అప్పుడే నిరుత్సాహపడకుండా ఉండాలి కొన్ని పనులు మధ్యలోనే ఆపేసేటటువంటి విధంగా కూడా పరిస్థితులు కల్పించబడుతూ ఉంటాయి కొన్ని ప్రధానమైన పనులు పెట్టుకున్నప్పుడు వాటిలో చిన్న చిన్న ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఆ ఆటంకాలను కనుక ఎదుర్కోలేకపోయినట్లయితే పూర్తిగా ఇబ్బందులకు ఎదురయ్యే అవకాశం ఉంది చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా సంకల్ప బలంతో వాటిని ఎదుర్కోవటం చాలా మంచిది ప్రధానంగా కనుక తీసుకుంటే ఇక్కడ 9వ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నటువంటి కారణం చేత మనస్సంతా కూడా విలాసవంతంగా మారటానికి లేదా ఏదో తెలియనటువంటి దానిని కోరుకోవటానికి ఏదో తెలియనటువంటి లోటు ఒక మనిషికి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి మనస్సును కంట్రోల్ చేసుకోవటం కూడా ధనుర్రాశి వారికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయం కొన్ని వ్యవహారాల్లో మాత్రము చాలా చాకచక్యంగా అంటే బుద్ధి కుశలత ఉపయోగించి తీసుకునేటటువంటి నిర్ణయాలను చాలా సత్ఫలితాన్ని ఇస్తాయి ఎక్కడా కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం చాలా మంచిది భవిష్యత్తు మాత్రము చాలా చక్కగా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉండటానికి అనుకూలంగా మారుతుంది మరోవైపు ఈ మాసంలో ఆర్థిక సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా సమయానికి తగినటువంటి విధంగా ఆప్తులు ఆత్మీయులు సన్నిహితుల నుంచి చక్కటి సహకారంతో కూడినటువంటి ధనం అంటే ధన సహకారం కూడా లభించే అవకాశం ఉంది బంధువుల ద్వారా లభించినటువంటి లేదా ఆత్మీయుల ద్వారా లభించినటువంటి ఒక ముఖ్యమైన సమాచారం మనస్సుకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది దాంతోపాటు ప్రతి విషయంలో కూడా ధనుర్రాశి వారు ఆచితూచి వ్యవహరించడం అనేటటువంటి చాలా చాలా మంచిది ఆరోగ్యపరమైనటువంటి విషయాలను కొద్దిగా శ్రద్ధ తీసుకోవడం కూడా ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి చెప్పదగినటువంటి ప్రధానమైనటువంటి సూచన వ్యాపారస్తులకి నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునేటటువంటి వారికి చాలా చాలా సంతృప్తికరంగా మారుతుంది అదేవిధంగా సినిమా రంగంలో ఉన్న వారికి కళారంగం టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాల వెల్లువ కూడా కనిపిస్తూ ఉంటుంది దాంతోపాటు పితృమూలకమైనటువంటి ఆస్తులు చాలా కాలం నుంచి గొడవల్లో కోర్టు కేసుల్లో తగాదాల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆస్తులు ఏమైనా కనుక ఉంటే ఆ సమస్యల నుంచి కూడా బయటపడటానికి ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పేసి చెప్పవచ్చు మరి ఈ రాశి వారు ఏ రోజుల్లో ఏ ఏ పనులు చేయాలి ఏ రోజుల్లో ఏ ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే 1, 2, 3, 4, 5, 6వ తేదీ వరకు మీరు చేసేటటువంటి పనులు సంపూర్ణమైనటువంటి శుభాన్ని కలిగిస్తాయి 6, 7, 8 తేదీలలో ప్రధానమైనటువంటి విషయాలలో నిర్ణయాలు తీసుకోవడంలో శ్రద్ధ వహించండి ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టండి ఆ తర్వాత 9, 10, 11 తేదీలు చాలా ఉత్తమమైనటువంటి రోజులు 11వ తేదీ సాయంత్రం నుంచి 13వ తేదీ సాయంత్రం వరకు ప్రయాణాల విషయంలో కానీ ఆర్థిక పరంగా రుణాలు చేసేటటువంటి విషయంలో కానీ రుణాలు తీర్చేటటువంటి విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకోండి ఇక 13, 14, 15 ఈ 3 రోజులు కూడా చాలా శుభాన్ని సౌఖ్యాన్ని ఆనందాన్ని కలిగించేటటువంటి రోజులు అని చెప్పవచ్చు ఇవి ధనుర్రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు